हेलो व्यूवर्स, वेलकम टू सुनी होम रेसिपीज। ఈరోజు మనము గోధుమ పిండి దోశ ఎలా చేయాలో చూద్దామండి। గోధుమ పిండితో ఆటా దోశ అంటాం కదా, సో ఇక్కడంతా నేను ప్రిపరేషన్ కొరకు రెడీగా పెట్టుకున్నాను, మీకు చూపిస్తాను। ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, ఆటా 1 కప్, सूजी उपमा रव अंटार कदा 1/4 कप, अलागे राइस फ्लोर 1/3 कप, उल्लिपाय मुक्कलु सन्नगा तरिगि पेट्टुकुन्नदी हाफ तीसुकोवचंडी, चिन्न उल्लिपाय उल्लिपायलो हाफ, पच्चिमिर्ची कोद्दिगा 2-3 తీసుకోవచ్చు। అలాగే క్యాప్సికం ముక్కలు చిన్నగా తరిగినవి, కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను సన్నగా తరుక్కుని పెట్టుకున్నది। అలాగే క్యారెట్ తురుము, సరిపడా salt వేసుకున్నాము। ఇక్కడ నేను సన్నగా తరిగి పెట్టుకున్న జింజర్ కూడా వేస్తున్నాను, అల్లం ముక్కలు, కొద్దిగా పసుపు వేస్తున్నాను కలర్ కోసం, చిటికెడు, ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము ఇక్కడ నేను బటర్ మిల్క్ తీసుకున్నాను, ఇక్కడ ఇందులోకి వేసుకొని కలుపుకుందాము। దోశ బ్యాటర్ మనకి కొంచెం పల్చగా కావాలి, సో ఇక్కడ నేను బటర్ మిల్క్ యూస్ చేస్తున్నాను। మీరు కావాలంటే వాటర్ బేస్ కూడా చేసుకోవచ్చుండి, సో ఇంకా కొద్దిగా వాటర్ వేసుకున్నామండి। 1 గ్లాస్ బటర్ మిల్క్ వేసుకున్నాము, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని పల్చగా కలుపుకోవాలి। మనకి రవ దోశ చేసినట్లుగా బ్యాటర్ ఉండాలి, సో కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నాము, 1 గ్లాస్ వాటర్ పడుతుంది। వాటర్ వేస్తున్నాను, బాగా పల్చగా ఉండేటట్టుగా చూసుకోవాలి। సో ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్, 1 గ్లాస్ బటర్ మిల్క్ వేసి కలుపుతున్నాను। సో మనకి ఇలాగా ఈ విధంగా బ్యాటర్ ఉండాలి। సో ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని వేసేసుకుందాము దోశలు। అంతే అండి, చూసారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది। ఓకే అండి, మనము దోశలు వేసుకున్నాము। ఇక్కడ నేను పాన్ పెట్టుకున్నాను, దోశ పాన్ ఆల్రెడీ హీట్ ఎక్కిందండి మనకి, సో కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా వేసేసుకోవడమే। కొద్దిగా మనం ఇలా పోర్ చేయాలండి, పైన నుంచి పోర్ చేస్తే మనకి దోశ బాగా వస్తుంది। అంతే అండి, ఇలా వేస్తే సరిపోతుంది, మనకి ఈజీగా దోశ వచ్చేస్తుంది। సో ఆయిల్ వేసుకుందాము, ఆయిల్ వేసుకొని బాగా కాలిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకుందాము। చూసారు కదండి ఇలా మనం టర్న్ చేసుకుందాం। అంతే అండి, దోశ తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుందాము। చూసారు కదా టర్న్ చేసినప్పుడు ఇలా బాగా కాలాలి। సో దోశ ఇస్ రెడీ, ఆటా దోశ ఇస్ రెడీ। అలాగే మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకుందాము, నెక్స్ట్ కూడా వేసేది చూపిస్తాను। ఇలా మనము టిష్యూ పేపర్ తోని తుడుచుకోవాలండి, తర్వాత
ఫ్లేమ్ తక్కువగా పెట్టుకొని వేసుకోవాలి మనకి దోసలు ఇంకా పల్చగా క్రిస్పీగా కావాలి అని అనుకుంటే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని చేసుకోవచ్చుండి బాగా క్రిస్పీ అంతే అండి గోధుమ పిండి దోస రెడీ చూసారు కదా ఈ విధంగా మనము బాగా కాల్చుకొని చేసుకోవాలండి ఇంకా మనకి క్రిస్పీగా కావాలి అని అనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకొని కొంచెం హైట్ నుంచి వేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి సో మీరు కూడా ట్రై చేసి చూడండి బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు చట్నీ తోని సర్వ్ చేసుకోవచ్చుండి పిల్లలకి చాలా ఇష్టపడతారు మీరు ట్రై చేసి చూడండి Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.